అంటే ఇక్కడ తీసుకుంటే మీకు పరిటాల రవీంద్ర గారితో పరిచయం ఎలా ఏర్పడిందంటారు? అంటే పరిటాల రవీంద్ర గారి ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి అంతకుముందు నుంచే పరిచయాలు ఉన్నాయి. నాన్న అప్పటికే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం, పెనుగొండ ప్రాంతంలో అప్పటికి చాలా అప్రెషన్ కొనసాగుతూ ఉండడం, వీళ్ళ ఫ్యామిలీ మీద కానీ వీళ్ళ ఫాలోయర్స్ ఫ్యామిలీ మీద కానీ ఎస్పెషల్లీ ఎమర్జెన్సీ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో వీళ్ళందరినీ అరెస్టులు చేసి లోపల పెట్టడం, సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఇప్పటికీ నాకు తెలీదు, మన సునీత వాళ్ళ ఫాదర్ ఇప్పటికీ చెప్తుంటాడు, అయ్యా మేము ఆ రోజుల్లో మేము బాగా హెల్ప్ తీసుకున్నాం, మేము మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి మేము పెద్ద యాక్టివిటీ చేసాము అని. సో వీళ్ళందరిని అంటే పంట చేతికి వచ్చే టైం శ్రీరాములు గారితో, అంటే పరిటాల శ్రీరాములు గారితో మీ తండ్రి గారు పనిచేసేవారు, అంటే పంట చేతికి వచ్చే టైంలో వీళ్ళందరినీ అరెస్టులు చేయడం లోపల పెట్టడం చేస్తే వాళ్ళందరూ వచ్చి అప్పుడు ఫాదర్ని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి, అంటే ఇట్స్ బేసికలీ షో ఆఫ్ స్ట్రెంగ్త్, మాకు మేము కూడా ఫైట్ చేయగలము అనేటువంటి దాంతో వెళ్ళి పెద్ద ప్రోగ్రామ్ పెట్టి, దాని తర్వాత అప్పటికి ఐ థింక్ వెంగళరావు గారు అనుకుంటా చీఫ్ మినిస్టర్తో మాట్లాడి, సో ఈ యాక్టివిటీస్ లేకుండా నాకు తెలీదు, ఇది కొండన్న గారు ఆయన చెప్తే నాకు తెలిసినటువంటి ఇష్యూ ఇట్లా జరిగింది. మేము పెద్ద డిన్నర్ పెట్టాము అప్పుడు నాన్నని తీసుకొచ్చి, ఎందుకు అనంటే కౌంటర్గా మేము కూడా వీ వాంట్ రెడీ టు ఫైట్ బ్యాక్, మేము అందరం కూడా ఫైట్ చేయాలనుకుంటాం అన్న మెసేజ్ ఇవ్వడం కోసం. సో అట్లా ఉన్నింది. తర్వాత రవి బయటకు వచ్చిన తర్వాత బ్రదర్తో ఇమీడియట్గా అసోసియేట్ అయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆయన అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా బెంగళూరుకి వచ్చినప్పుడు నేను ఒకటి రెండు సార్లు ఆయన అంటే త్రూ బ్రదర్ ఉండేటువంటి కాన్ఫిడెన్స్ తోటి అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా కలిసేవాడు. మీరు ఎంబీఏ చేసే సమయంలో రెగ్యులర్గా మీతో ఎంబీఏ తర్వాత బెంగళూరులో ఎంబీఏ తర్వాత రవి గారు అంటే అప్పుడు ఎవరు వచ్చేవారు? దాదాపు ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. అయితే రవి గారే మిమ్మల్ని ఎన్టీ రామారావు దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేశారు అంటారు? లేదు, అది కాదు, దాట్స్ డిఫరెంట్. ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఆల్మోస్ట్ నేను ఫస్ట్ ఎన్టీఆర్ మీ నాన్నగారిని ఇద్దరిని కూడా ఇదో పెద్ద ఫస్ట్ టైం వింటున్నా ఇట్లాంటి వార్త బయట అయితే ఆ విమర్శలు అయితే ఉన్నాయి. 83లోనే నాన్నగారు వెళ్ళారు, చాలా రెస్పెక్ట్. ఆయన కాంగ్రెస్ లో ఉండగా టీడీపీలోకి గ్యాప్ కన్ఫ్యూజన్, 83లోనే ఫాదర్ పాలిటిక్స్ లోకి వెళ్ళాడు, బట్ ఈ అండర్ వెంటే సర్జరీ అప్పుడు, అందుకని ఆ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయలేకపోయాడు. అప్పుడు మన దేవినేని నారాయణ స్వామి గారిని కంటెస్ట్ చేయించడం జరిగింది ఉరవకొండకి. సో 83 ఆయన తెలుగుదేశంలో వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్యూలో ఆ రోజు వెళ్ళిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను, ఆయనతో పాటు తీసుకునే ఆయోజన హైదరాబాద్ వెళ్ళాం. 83లో పెద్ద ఆయన చాలా ఆప్యాయతగా రిసీవ్ చేసుకుని తీసుకెళ్ళి, బెజవాడు గోపాలరెడ్డి గారు ఉన్నారు ఆ రోజు, సో మాట్లాడారు. తర్వాత ఏంటంటే ఈ అండర్మెంట్ బళ్ళారిలో ఒక సర్జరీ అయిన తర్వాత, సో ఎలక్షన్స్ జస్ట్ ఉన్నాయి కాబట్టి ఇంక వద్దని అవాయిడ్ చేసుకున్నటువంటిది. అప్పుడు దేవినేని నారాయణ స్వామి గారు మనకి పార్లమెంట్ గాను కంటెస్ట్ చేయడం జరిగింది అనమాట అసెంబ్లీకి దీనికి ఇట్లా. సో ఆ బ్యాక్డ్రాప్ తప్ప మనం ఎప్పుడు కాలే. కాకపోతే ఒక డిఫరెన్సెస్ మాకు ఎప్పుడు వచ్చినాయి అని అంటే, కమ్యూనిస్టు పార్టీలు చేసిన భూస్వామ్య పోరాటాల్లో అటు చెల్లపల్లి జమీందారీ మీద, ఇటు కౌకుంటలలోనూ ఒక 10 ఇయర్స్ మనకు భూస్వామ్య పోరాటాలు జరిగినాయి. జరిగినప్పుడు ఎన్టీఆర్ మీద విపరీతమైన ఒత్తిడి సహజంగానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెరిగింది. పెరిగిన దాంట్లో కమ్యూనిస్టుల పాత్ర కన్నా సొంత పార్టీలో విభేదించినటువంటి గ్రూపుల పాత్ర బాగా పెరిగింది. సో ఆ రోజు నాన్నతో డిఫర్ అయిన వాళ్ళు బాగా ఎన్టీఆర్ మీద ఒత్తిడి తీసుకురావడంతో, సో ఆయన ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చేశారు. కాకపోతే ఎప్పుడూ కూడా మేము ల్యాండ్స్ పెట్టుకోవాలి వీళ్ళు ప్రచారం చేసినట్టుగా. అధ్యక్షుడు డిస్టర్బెన్స్ ఏమైనా ఉంది రవీంద్ర గారు తర్వాత, అంటే ఆ సీక్వెన్స్కి వస్తున్నాను నేను. ఆయన ఎన్టీఆర్ వైపు ఉండడము, నేను చంద్రబాబు వైపు రావడం మాకు గ్యాప్కి ప్రధానమైనటువంటి కారణం అయిపోయింది. సో వీళ్ళని జిల్లాలోకి రానివ్వద్దండి అని ఆయన పిలిపిను కూడా, చంద్రబాబు గారు లేదు మీరు పెద్ద మీటింగ్ పెట్టండి అంటాం. నేను వెళ్ళి ఉరవకొండలో పెద్ద మీటింగ్ పెట్టడం, దాదాపు 100,000 మందిని ఆ రోజుల్లోనే పిలిచి ప్రోగ్రామ్ పెట్టడం. సో ఈ గ్యాప్ ఇట్లా వైడెన్ అవుతూ పోయింది. తర్వాత లేటర్ అని ఆయన మళ్ళీ చంద్రబాబు గారి వైపు వచ్చారు. వచ్చినప్పుడు నాకు కారణం ఏమంటారు అప్పుడు ఎందుకు వెళ్ళారు ఎన్టీఆర్? అంటే నేను అంత ఎనలైజ్ చేసే స్ట్రెంగ్త్ ఆ రోజు పెట్టుకోవట్లేదు. ఐ వాజ్ జస్ట్ 28 ఇయర్స్ హ్యాపీ గో ఫెలో లాగా ఉండేవాడిని.